హాయ్ ఫ్రెండ్స్, సో నేను వచ్చాను గౌహాటీలోని వన్ ఆఫ్ ద శక్తి పీఠాస్, అంటే 51 శక్తి పీఠాల్లోని ఒక శక్తి పీఠం కామాఖ్య టెంపుల్. సో మేము ఇప్పుడు వచ్చాము దర్శనం చేసుకోవడానికి, ఆర్తి టైం. సో అండ్ ఫొటోస్ మాత్రం వీడియోస్ అస్సలు తీయనియట్లేదు, సో నేను ఓన్లీ ఔటర్ పార్ట్లో నేను వీడియోస్ తీసి మీకు చూపిస్తున్నాను. గౌహాటీ అదే అస్సాంలో ఉంటుంది. అస్సాం నుంచి బ్రహ్మపుత్ర రివర్ పాస్ అవుతుంది అన్నమాట. ఆ పాస్ అయ్యే రివర్ పక్కనే ఉంటుంది నీలాచల్ హిల్స్. నీలాచల్ హిల్స్ మీదే ఉంటుంది కామాఖ్య మందిర్. సో కామాఖ్య మందిర్కి మనం రావడానికి మన ఓన్ ట్రాన్స్పోర్ట్లో రావచ్చు, అది కార్ కానీ బైక్ కానీ, లేదా మనము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మనము హైర్ చేసుకొని రావాలి. ఇది కోవిడ్ టైం కాబట్టి సో బస్సెస్ అవైలబుల్ లేవు. మనము ప్రీపెయిడ్ ట్యాక్సీస్ కానీ పోస్ట్ పెయిడ్ ట్యాక్సీస్ని బుక్ చేసుకొని రావచ్చు ఇక్కడికి. దసరా టైంలో ఆ 9 డేస్ నవరాత్రులు చాలా బాగా పూజలు అవుతాయి ఇక్కడ. అండ్ ఇది ఒక్కటే కాదు, తాంత్రిక పూజలు కూడా అవుతాయి. అగోరాస్ అందరు వస్తారు ఇక్కడ పూజలు చేస్తారని కూడా చెప్తారు. మా కామాఖ్య ఎవరు, అసలు ఈ శక్తి పీఠాలు ఏంటివి, సో ఇవన్నీ తెలియాలి అంటే మనం కొద్దిగా హిస్టరీలోకి వెళ్ళిపోతాం. మన పురాణాస్ ప్రకారంగా సుప్రీం బీయింగ్స్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆర్ ద గాడ్స్ ఆఫ్ క్రియేషన్, ప్రిజర్వేషన్ అండ్ డిస్ట్రక్షన్. వాళ్ళే త్రిమూర్తులు అంటారు, బ్రహ్మ శివ విష్ణు. బ్రహ్మ కొడుకు పేరు దక్ష అండ్ దక్ష కూతురే సతి. సతి వచ్చేసి దక్ష ఫేవరెట్ చైల్డ్, కానీ దక్షకి నచ్చకుండా లార్డ్ శివుని పెళ్లి చేసుకుంటుంది సతి. సో దక్ష శివుని మీద రివెంజ్ తీసుకోవాలని డిసైడ్ అవుతాడు. అలా రివెంజ్ తీసుకోవాలని డిసైడ్ అయిన దక్ష ఒకరోజు యజ్ఞ పూజ ఏర్పాటు చేస్తాడు. ఆ యజ్ఞ పూజకి మిగతా డైటీస్ని ఇన్వైట్ చేసి లార్డ్ శివ ఇంకా దక్ష అతని కూతురు సతీని ఇన్వైట్ చేయడు. ఈ విషయం తెలుసుకున్న సతి బాధపడుతుంది అండ్ శివుడు ఎంత చెప్పినా వినకుండా దక్ష ఏర్పాటు చేసిన ఆ యజ్ఞ పూజకి వెళ్తుంది సతి. అక్కడ అందరి ముందు దక్ష శివుని గురించి అవమానంగా మాట్లాడతాడు. అది విన్న సతి యజ్ఞం చేసే మంటలోకి దూకుతుంది. కాలిపోయి ఉన్న సతీ బాడీని చూసి శివుడు బాధపడుతూ మరియు భరించలేనంత కోపంతో తాండవం చేస్తాడు. ఇది చూసిన మిగతా దేవుళ్ళు ఇక్కడితో ఆపేయమని విష్ణువుని వేడుకున్నప్పుడు విష్ణు సుదర్శన చక్రాన్ని యూజ్ చేస్తాడు. అలా సతీ బాడీ పార్ట్స్ అన్నీ పీసెస్గా కట్ అయిపోతాయి. ఆ కట్ అయిన బాడీ పార్ట్స్ అన్నీ ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, చైనా ఇంకా శ్రీలంకలో పడిపోతాయి. ఆ బాడీ పార్ట్స్ ఎక్కడెక్కడ పడ్డాయో అవన్నిటిని శక్తి పీఠాలు అంటారు. సో అవి మొత్తం 51 శక్తి పీఠాలు ఉన్నాయి అని చెప్తారు. కాళికా పురాణాస్ ప్రకారంగా 51 శక్తి పీఠాల్లోని 4 టెంపుల్స్ని ఆదిశక్తి పీఠాలు అని అంటారు. ఆ 4 ఆదిశక్తి పీఠాల్లోని ఒక శక్తి పీఠమే గౌహాటీ అస్సాంలోని మా కామాఖ్య టెంపుల్. సతీ బాడీ పార్ట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో పడినప్పుడు ఈ టెంపుల్లో సతీ ప్రైవేట్ బాడీ పార్ట్ పడిపోతుంది. ఇక్కడ డివోటీస్ ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరుతుంది అని నమ్ముతారు. అందుకే కామాఖ్య టెంపుల్ని బిలవ్డ్ గాడెస్ ఆఫ్ డిజైర్ అని అంటారు. డివోటీస్ వేడుకున్న కోరికలు తీరిన తర్వాత వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి గోడ్స్, బర్డ్స్ని సాక్రిఫైస్ చేసి టెంపుల్కి ఆఫర్ చేసేవాళ్ళు. యాజ్ పర్ యానిమల్ అండ్ బర్డ్ సాక్రిఫైస్ ప్రోహిబిషన్ యాక్ట్ ప్రకారంగా ఈ ఆఫరింగ్ బై యానిమల్ సాక్రిఫైస్ని ఇప్పుడు ఆపేశారు. ఇక్కడ 2 ఫెస్టివల్స్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి దుర్గా పూజ, అది నవరాత్రి టైంలో చేస్తారు. ఇంకొకటి వచ్చేసి అంబుబాచి మేళా, ఇది ఇక్కడి యాన్యువల్ ఫెస్టివల్ అంటారు.
ఈ ఫెస్టివల్ మాన్సూన్ సీజన్లో వస్తుంది. అదే జూన్ 22-26 వరకు, అంటే జూన్ 22-26 తేదీ వరకు సెలబ్రేట్ చేస్తారు. ఈ సెలబ్రేషన్ని ఇయర్లీ మెన్స్ట్రుయేషన్ కోర్స్ ఆఫ్ గాడెస్ కామాఖ్యా అని అంటారు. ఈ టైంలో టెంపుల్ని 3 డేస్ క్లోజ్ చేసేస్తారు అండ్ టెంపుల్ సరౌండింగ్స్లో మేళా జరుపుకుంటారు. 4th డే మళ్ళీ టెంపుల్ని ఓపెన్ చేసేస్తారు. ఈ మేళా టైంలో ల్యాక్స్ ఆఫ్ పిల్గ్రిమ్స్, సాధుస్, లోకల్ భక్తులు, సన్యాసీస్, అఘోరాస్ మరియు వేరే దేశాల నుండి ఫారినర్స్ వస్తారు మా కామాఖ్య బ్లెస్సింగ్స్ కోసం. సో కామాఖ్య టెంపుల్ అయిపోయింది, చాలా బాగా అయింది దర్శనం. ఆర్తి టైం వెళ్ళాము, మంచి ఉండే. దెన్ మేము ఇప్పుడు వచ్చాము బ్రహ్మపుత్ర రివర్ సైడ్ మొత్తం. ఇక్కడ ఫేమస్ డిష్ చిల్లా డిష్, అది చిల్లా దూద్ డిష్ అంట. సో అది ఏం లేదు, దోశ పిండితోటే చేస్తారు. అందులో వాళ్ళు వెజిటేబుల్స్ యాడ్ చేస్తారనమాట. అది నా ముంగట చేయలేదు, బట్ ఇట్ వాజ్ వెరీ యమ్మీ, నాకు బాగా నచ్చింది అది. సో ఇక్కడ లోకల్ డిష్ వచ్చేసి చిల్లా డిష్. సో అయిపోయింది మా స్నాక్స్, దర్శనం అయిపోయింది అండ్ మేము ఇప్పుడు వెళ్తున్నాము డిన్నర్కి. సో ఫ్రెండ్స్, మీ వ్యూస్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పండి అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ మై ఫేస్బుక్ పేజ్ అండ్ మై ఇన్స్టాగ్రామ్. సో ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళకి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.